లాల్బజార్లో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లోకి వచ్చిన 7వ వార్డు సభ్యురాలు, మాజీ బోర్డు సభ్యురాలు పి భాగ్యశ్రీ, బోర్డు సభ్యుడు శ్యామ్ సుందర్, గౌరీశంకర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభోరాజు, మేడ్చల్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. గౌరీశంకర్ గారికి కేటీఆర్ గారు ఆహ్వానిస్తున్నారు. కాకపోతే కేసరి గారు కూడా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, మీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. కంటోన్మెంట్ లో నిజానికి తెలంగాణ ప్రభుత్వం యొక్క పాత్ర ఉండదు. అయినా మీ ఎమ్మెల్యే సాయన్న గారు, మీ ఎంపీ మాజీ ఎంపీ మల్లారెడ్డి గారు ఇద్దరు నా దగ్గరకు వచ్చి అడిగారు. మా దగ్గర పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు కంటోన్మెంట్ లో, జిహెచ్ఎంసీలో పెట్టినట్టు 5 రూపాయల భోజనం మా దగ్గర కూడా పెట్టండి అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా 5 సెంటర్లలో ఈరోజు వేలాది మంది ప్రతిరోజు నాణ్యమైన భోజనం తినే విధంగా కంటోన్మెంట్ లో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినాం. అదే రకంగా మీ అందరికీ ఈరోజు లాల్ బజార్ లో నేను మాటిస్తా ఉన్నా, మీరు సోదరుడు రాజశేఖర్ రెడ్డి గారిని గెలిపించుకోండి, 16 మంది ఎంపీలను ఢిల్లీకి పంపించండి. కంటోన్మెంట్ లో ఉండే పేదలు ఎవరైతే ఈరోజు రక్షణ శాఖ భూముల్లో ఇల్లులు కట్టుకొని పట్టాలు రాక బాధపడతా ఉన్నారో, ఎవరికైతే జీవో నెంబర్ 58 వర్తించలేదో వాళ్ళందరికీ నేను మాటిస్తా ఉన్నా, భూమికి బదులు భూమి రక్షణ శాఖకి ఇస్తాం, మీకు పట్టాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామనే మాట ఈ సందర్భంగా నేను పికప్ చేస్తా ఉన్నాను. సోదరుడు బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ గారు చెప్పినట్టు ఆనాడు కేశవరెడ్డి గారు ఉపాధ్యక్షుడిగా ఉండే అనుకుంటా. ఒకసారి ఆ రామన్నకుంట కాడికి పోయినాం, రామన్నకుంట అనే చెరువు ఉంటుంది, ఆడికి పోయినప్పుడు ఆ చెరువు అంతా గబ్బు గబ్బు ఉన్నది, మరి దీన్ని బాగా చేద్దాము ఎట్లా అని అడిగితే దానికి అది కూడా రక్షణ శాఖది, దానికి పైసలు మేము పెడతామంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 కోట్లైనా 3 కోట్లైనా ఎన్ని కోట్లైనా మేము ఇస్తాం, బాగా చేద్దాం ఈ ప్రాంత ప్రజలకు మంచి చేద్దామంటే దాన్ని ఇచ్చినందుకు కూడా చాలా రోజులు సతాయించిన విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. నేను కంటోన్మెంట్ ప్రజలను, లాల్ బజార్ సోదరులను, మా అక్కలను, చెల్లెలను, మా అన్నదమ్ములను ఒక్కటే మాట ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఈ దేశంలో ఈరోజు ఎట్లున్నది పరిస్థితి అంటే కేంద్రంలో, కేంద్ర ప్రభుత్వంలో జిస్కా లాఠీ ఉస్కా భ్యాస్, అంటే బడితే ఎవరి దగ్గర ఉంటే